అయితే దీనికి ఎలా తెలుస్తుంది మనం చేశామని నాన్న ఇన్ఫార్మ్ చేయాలా అంటే వాసు ఇక్కడే మకాం పెట్టుకు ఉంటాయండి ఇప్పుడు ఏం చూస్తున్నాడో కనిపెట్టడానికి వస్తాను ఆయన పాపం మనం ఎంతో ఇన్ఫార్మ్ చేయక్కర్లేదు ఇన్వైట్ చేయక్కర్లేదు మీరేం చెప్పక్కర్లేదు చేయక్కర్లేదు ఇక్కడ కాసు కూర్చున్నాడు ఎప్పుడైనా ఇప్పుడు చేసే టక్కున ఫలం వచ్చేదామని వసు వసు అంటే సంతతము మనలోనే వసించి ఉండువాడు ఎందుకంటే మనం చేసే ఉపాయాలు ఆయన ఎరగాలి ఇది ఫలం ఇవ్వాలి ఫలం ఇవ్వాలని తెలియకపోతే ఫలం ఇవ్వలేడు కాబట్టి మేము ఇలా చేసేసామని రిపోర్ట్ పంపించాలా అండి రిపోర్ట్ వస్తే కానీ మీ శాలరీ పే చేయండి అన్నాడు మీరు ఎప్పుడైనా రిపోర్ట్ పంపించక్కలే చేస్తే చాలు వెంటనే ఫలమే కాబట్టి సర్వయోగ వినిశ్రుత వసు అయితే వసు మనలో ఉంటాడు పాపం ఏమిటి చేస్తాడు తప్పనిసరిగా ఉంటాడా ఏం చేయనండి ఇదిగో ఈ హాస్పిటల్ చేర్పించాను ఇక్కడికి ఎవరు లేరు ఎవరు ఇక్కడ కూర్చోవలసి వచ్చింది అంటూ కూర్చుంటాడా అలా ఉండడు వసు మనహ ఏమి నామాలో ఒక నామం ఒక నామం ఒక నామం సాగుతుంది అని భవిస్తే పరమాత్మ యొక్క గుణాన్ని వసు మనహ వసు అంటే ధనం నిధి ఇది నాకు నిధిలా దొరికింది నా అదృష్టం వల్ల ఇప్పుడు దొరికాడండి ఇప్పుడు దొరకకపోతే నేను ఏమైపోతున్నావు వసు అంటే ధనమునందు నువ్వెంత ప్రీతితో నీ మనసును దాని ఎందుకు చేర్చుంచుతావు అలాగ మన ఏం చూస్తా ఎవడైనా సరే ఏ విధమైన ఉపాయమైనా సరే ఎవడైనా చేసి తనను పొందాలి అనేటువంటి కోరిక కోరుతాడేమో అని ఎవడైనా తనను గురించి ఒక యోగం అంటే ఒక ఉపాయం ఆచరించేవాడు ఎందు తాను వసు స్థిరంగా ఉంటాడు ఉండడం కాదు ఆ వాడు తనకి ఎంతో ఒక నిధి అనుకుంటాడు స్వామి కనుక వసు వసుమనాహ అన్నారు ఆయన పేర్లు ఒక్కొక్క నామం మొదటి నుంచి అలా చదువుకుంటే అచ్యుత అలా చదువుకొస్తూ ఉంటే ఒకదానికి ఒకదానికి సంబంధం తెలిస్తే ఎంత సులభుడో ఎంత ఉదారుడో ఎంత వత్సరుడో మనం ఎంత దుర్మార్గులో మనకు తెలుస్తుంది ఇంత ప్రేమించి స్వామి మనలో ఉంటే ఏ ఉపకారం కోరకుండా ఉంటే నీలో వాడు ఉంటే ఉన్నాడా అని సందేహం నీకు ఎంత హీనం ఈ ప్రశ్న ఉన్నాడా మనం ఉన్నామని మనకు ధైర్యమా వాడు ఉన్నాడా అని సందేహమా ఇంతకంటే హైన్యం లేదు మనిషి మానవ జీవితానికి కాబట్టి వా సుమనాహం ఎంచేతంటే ఆయన ఎంత మాట ఉన్నాయంటే భగవద్గీతలో ఎవడైతే అన్నీ నేనే అని భావిస్తాడో సమహాత్మ వాడు మహాత్ముడు అన్నాడు ఎవరిని మహాత్ముడు మనం భగవంతుని మహాత్ముడు అంటాం కాదుగా వాసుదేవ సర్వం అని ఎవడైనా అంటే చాలటానికి వాసుదేవ సర్వం ఏది చేసినా అంతా వాడికి అటాచ్ అంతా వాడే అంతా వాడే అని మాటలో ప్రతిసారి ప్రతిసారి వాసుదేవుడే వాసుదేవుడే అనే వాడు ఉంటాడే వాడు సమహాత్మ వాడు మహాత్ముడు ఆ మహాత్ముడు ఏమిటో భగవంతుడి పేర్లో సులభ ఉంది కానీ మన పేర్లో దుర్లభ ఉంది ఆయన సులభుట్టా మనం దుర్లభుడు ఉన్నాం వాసుదేవుడే అంతా అనుకునేటువంటి మహాత్ముడు దుర్లభ వాడు దొరకండి నాకు ఎక్కడ దొరుకుతాడండి అలాంటి వాడు ఇప్పుడు ఏం దొరుకుతాడా దొరుకుతాడని వెతుకుతూ ఉంటాడ స్వామి ఎంత ఉదారుడో చూడండి కాబట్టి వసు వసుమనాహ సత్య ఇలాగెవరైతే తానున్నానని ఎరిగిన వారు ఉంటారో వారి పేరు సత్. సత్ అంటే తానున్నానని గుర్తించిన వారు సత్ అంటారు. సత్పురుషులు అనగారు భగవానుడు ఉన్నాడని ఎరింగిన వారు వారి ఎందు ఆయనలా ఉంటాడు వారి ఎందు ఎప్పుడు వసించి సాధు ఇప్పుడు వాళ్ళ యోగక్షేమం ఆయన చూసి ఉంటాడు. కాబట్టి సాధూనాం పరిత్రాణాయ సాధూనాం సత్పురుషుల ఎందు సాధువైన వాడు సత్యుడు. సత్యుడనగా సత్పురుషుల విషయములో తాను చాలా మంచిగా ఉదారముగా ప్రేమగా ఉంటాడు గనక సత్య అని పేరు. సత్య అంటే సత్యమైన వాడు కాదు, సత్పురుషుల ఎందు యోగ్యమైన ప్రేమతో ఉండువాడు సత్య. కాబట్టి ఆయనకి ఎంత అయిందంటే జన్మ లేనివాడు ఈ మనుష్య శరీరాన్ని ఎందుకు ధరించాడు, జన్మ లేనివాడు ఒక వరాహ శరీరాన్ని ఎందుకు ధరించాడు, పుట్టుక లేనివాడు పరమపదములో నిత్యానంద ధామములో ఉండవలసిన వాడు జ్ఞానానంద స్వరూపం కలిగినటువంటి వాడు ఎందుకు హీనమైన నీచమైన శరీరాల్లోకి వచ్చాడు. జలచరమా స్వామి, స్థలచరమా స్వామి, లేదా ఒక మామిడి చెట్టు అయినట్ట మనకి స్వామి దండకారణ్యంలో ఉన్న కుబ్జామరమని ఒక అవతారమైనట్ట అక్కడ ఉండేటువంటి పాపం పుట్టి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి పళ్ళు అందడం లేదని మామిడి చెట్టు పళ్ళు వాళ్ళకి అందకపోతే స్వామి కుబ్జామరమైనట్ట కాదు. అంతకంటే ఘోరం ఏమిటి అంటే స్వామి కృష్ణావతారంలో ఒక పాలు పెరుగు అమ్ముకునే వాడు పాలు పెరుగు అమ్ముకుని వాడు దధిభాండుడని వాడి కథ. ఆ దధిభాండుడు అనేటువంటి వాడు పెరుగు అమ్ముతూ ఉండేవాడు తట్టలో పెట్టుకొని ఆ పెరుగు పెట్టుకొని అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటే ఒకనాడు వీడు ఎవరింట్లోనో కాస చోరీ చేసి పరిగెత్తు వెళ్ళిపోతున్నాడు మనవాడు. పరిగెత్తు వెళ్ళిపోతూ ఉంటే వాడికి అక్కడి నుంచి వెళ్ళాడు 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 వెనక పరిగెత్తు వచ్చేసినట్టు పట్టుకొని దొరికిపోతాడు.
దొరికిపోతే వీడు అక్కడ పాపం పెరుగు కమ్మీసుకో వచ్చాడు. ఖాళీ కడవతో కూర్చున్నాడు ఆ కుండతోటి. ఇంకొక తాత తాత ఆ కుండ కుమారుడు నా మీద బోర్లించాడు. ఇంకంత పిల్లడు కుండ కుమారుడు నా మీద బోర్లించవా అన్నట్ట. సరే వంగన్నట్టు వాడు బోర్లించాడు. బోర్లించిన తర్వాత ఆయన ఆ తాత వెళ్ళిపోయినాడా తాత వెళ్ళిపోయినాడా అంటే ఉండు ఉండు అన్నట్ట. ఎంతసేపు తీయడు వీడు కూర్చున్నాడు అలా కుండ మీద పెట్టుకుని. కూర్చుంటే స్వామి చూశాడు ఏమిటి ఎంత ఈ తాత తీయో వెళ్ళాడా వెళ్ళాడా అంటున్నాడు. అప్పుడు ఊపిరాడ్డాడు ఉన్నవాడికి. అంటే ఆయన అన్నట్ట ఆహా ఇవాళ నీకు తెలిసిందా కుండలో ఉంటే ఊపిరి ఎలాగాడదో నన్ను ఇన్నాళ్ళ నుంచి కుండలో పెట్టావే నిన్ను వాడికి ఎంత జ్ఞానం ఉంటుంది మహానుభావుడికి. వాళ్ళు అన్నట్ట ఇన్నాళ్ళ నుంచి నన్ను కుండలో పెట్టి ఊపిరి ఆడకుండా ఉంచేవే తీయంటే తీయవే ఇవాళ నీకు నేను కూడా తీస్తాను తీయనన్నట్టు. ఆయన నవ్వుకున్నాడు లోప స్వామి నవ్వుకొని తర్వాత ఇయ్యి తర్వాత కాదు పనికిరాదు నాకు కూడా ఈ కుండ తీసేస్తానంటే నీ కుండ తీస్తానన్నట్ట. అంటే నాకు మోక్షం ఇస్తానంటే నీకు మోక్షం ఇస్తానన్నాడు. ఓ ఇచ్చానన్నాడు. నాకు ఇస్తే తర్వాత మా కుండ కూడా మోక్షం కాదన్నాడు. అంటే వెంటనే కుండ పగిలిపోయి దాని నుంచి దివ్యజ్యోతి పరమపదానికి వెళ్ళిందని ఈ దధిమానుడు అక్కడికక్కడే పరమపదాన్ని పొందాడని ఒక అందమైన కథ ఉన్నది మనకి. అంటే ఏమిటి దీని అర్థం? ఎంత జ్ఞానహీనుడైనా ఎంత నికృష్టమైన కర్మ చేసేవాడైనా ఆ స్వరూపంలో సులభమైన రూపంలో దుర్లభమైన తత్వం ఏమిడి ఉన్నదని గుర్తిస్తే ఈ సులభమైన దానిలో అంత మహత్వం ఉన్నదని గుర్తిస్తే మోక్షాన్ని తప్పకుండా పొందాడు. దీనికి పెద్ద కష్టమేం లేదు. మనకి సులభం అవగానే తేలిక ఎదురుగా కనిపిస్తాడు వీడి దేవుడా అంటాం. మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు వీడి దేవుడా అంటాం. నీ కళ్ళలో కనిపిస్తా ఆ దేవుడు కనిపిస్తాడండి. ఎన్ని అపనమ్మకాల విగ్రహంలో దేవుడు ఉంటాడండి. ఆలయంలో మిరపెట్టి తలుపు వేసేస్తే దేవుడు అక్కడ కూర్చున్నాడా? ఎంత బుద్ధిమంతులు ఎలా పెరిగిపోతుందో బుద్ధి చూడండి. మనకి వాటి శక్తిని ఊహించలేము, వాటి ప్రభావాన్ని ఊహించలేము. మనం అన్ని అపనమ్మకాలు కాబట్టి ఎప్పుడు అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్వతి. ఇది మనకి భగవద్గీత చెప్తుంది. నాయన మానవుడికి మూడు దోషాలు ఉంటాయి, అజ్ఞానము అశ్రద్ధ సంశయము. అజ్ఞానం ఒకటి, అశ్రద్ధ ఒకటి, సంశయం ఒకటి. అజ్ఞానం అంటే ఎరుగకపోవుట. పెద్ద ప్రమాదం లేదు, ఇవాళ కాకపోతే మరో పదేళ్ళకైనా డిగ్రీ సంపాదిస్తాం. అజ్ఞానం తొలగడం పెద్ద కష్టం లేదు. అలా అలా వయస్సు వస్తున్న కొద్దీ మారుతుంది, పొలగడానికి మెచ్యూర్ అవుతుంది, మెచ్యూర్ అవుతుంటూ ఉంటుంది. అలా మెచ్యూర్ అవుతాం ఎప్పటికోప్పటికి. ఇప్పుడు అజ్ఞానం తొలగడానికి అవకాశం ఉంది. అశ్రద్ధ, శ్రద్ధ అంటే ఏంటి? తెలుస్తుంది కానీ దానికి ప్రవర్తించడు. అన్నీ తెలుసును మనకి, ఆచరించం. చెయ్యాలనే తొందర పేరు శ్రద్ధ. ఇది నేను చెయ్యాలి చెయ్యాలనే తొందర పుడుతుంది, దాని పేరు శ్రద్ధ. ఆ శ్రద్ధ కలగదు కొందరికి, వారు అశ్రద్ధ అంటారు. అది ప్రమాదమే, కానీ అది పోతుంది కొన్నాళ్ళకి. మరీ అవసరమే, ఏమి చేస్తాడు వాడైనా ప్రయత్నించక తప్పదు, ప్రయత్నిస్తారు. ఇంకా మూడో జాతి వాడు ఉన్నాడండి వీడికి సంశయం. ఇక అన్నీ తెలుసును, చెయ్యాలనే ఉంటుంది, చేస్తూ ఉంటాడు, కానీ చేస్తే లాభం ఏమిటండి? వీడు అసలు చెడిపోయేవాడు కదా. చెయ్యనివాడు నష్టం లేదు, చేసినా చేయడానికి తొందరలేవాడు నష్టం లేదు. చేస్తూ అన్నీ ఏమంటావు చేశాను కానండి అంటాడే వాడికి మాత్రం నష్టం. కాబట్టి సహస్రనామం ఈ సర్గం ఈ రోజు పారాయణ చేయండి. చేస్తున్నాను కానండి అంటారు కొందరు వచ్చి నా దగ్గరికి. కానండి అంటే ఫలం రాదు. చేస్తున్నాను తప్పకుండా ఫలం వస్తుంది. నీకు రక్షిష్యతి ఇది విశ్వాస అని విశ్వాసం రక్షిస్తుంది స్వామి దగ్గర. కాబట్టి ఆ విశ్వాసం కలగదు మనకి సందేహం కలుగుతుంది. సంశయాత్మ వినశ్యతి. కాబట్టి మనకు ఆ సందేహం లేకుండా ఉండాలి. అంచేత ఆ స్వామి యొక్క కళ్యాణ గుణములు తెలిస్తే ఆ సౌలభ్యంలో పరత్వం తెలుస్తుంది. సులభముగా ఉంటాడు నీకు అందడం కోసమని. అంతే కాడు భగవంతుడు, అంత మాత్రమే కాడు భగవంతుడు. అంతటా నిండిన వాడు నీకోసమని ఒక స్థానంలో ఉంటాడు. చిన్న అణువైన నీ లోపల ఉంటాడే, విభువైన ఈ వ్యాస విశ్వమునకు పైన వ్యాపించి ఉండలేడా? అణువులో దూరగలిగిన వాడు అంత మహత్తరమైనటువంటి తత్వం ఒక అణువులో ఇమిడింది అంటే ఈ అణువైనటువంటి తత్వం విభువు కంటే పైకి పెరుగుతుందని అనుకుని గుర్తించలేవు. ఈ సౌలభ్యమును చూసినప్పుడు పరత్వాన్ని ఊహించాలి. అది ఊహించలేము మనం. అది కలగడం చాలా కష్టం గనక ఆయన చెప్తున్నాడు. నాయన సత్య వీడు దొరికిన వాడు వాడిని మహాత్ముడు అంటాడు. అలా ఎవడైనా ఒక్కడు తెలుసుకున్నవాడు కనిపిస్తే నా అదృష్టం, నా అదృష్టం అంటారట. సమాత్మ ఇది ఎంతసేపు గొప్ప వాళ్ళకే లొంగుతాడండి. ఇంత జ్ఞానం ఉండాలి, ఇంత ఉండాలంటే ఎవరికి వస్తుందండి? సంశయం ఉండకూడదండి ఎవరికి వస్తుందండి? అంటే లేదయ్యా, ఎప్పుడైనా ఒక ఆశాలేశముతోటి వాడిని పొందాలనే కోరిక ఉన్నా చాలు, పొందాలని ప్రయత్నం అక్కర్లేదు. ఆశాలేశ మాత్రము నీకు భగవంతుని పొందాలి, పొందాలని కోరిక ఉంటే చాలు. రక్తంటారు దాన్ని. కాబట్టి భగవంతునికి నిత్యము కైంకర్యము చేయక్కర్లేదు. కైంకర్యము చేయాలనే రతి నాకు కలుగునట్లు అనుగ్రహించమంటారు మనకు భగవద్ రామానుజులు. మరి కోరిక ఏమిటి అంటే, అయ్యా నాకు సర్వదేశ సర్వకాల
సర్వావస్థలయందు భగవత్ నిత్య కైంకర్యము చేయవలననే కోరిక కలుగునట్లు అనుగ్రహించు. అంత చివరి మట్టుకు వచ్చేసాను చూడండి. కాబట్టి యామునాచార్యుల వారు 606 స్తోత్రంలో, స్వామి నీ అనుగ్రహం కాదు స్వామి, నీ భక్తుల అనుగ్రహం నాపై ప్రసరించేలా చెయ్యి. ఎవరైనా ఒక మహాభక్తుడు చూసి హా వీరు మావారండి, ఇదిగో వచ్చారు వీరు ఫలానా అని మమ్మల్ని ఎవరినైనా పరిచయం చేసినప్పుడు తన వారికి ఇంట్రడ్యూస్ చేసేలా ఉంటే చాలు. ఇదిగో మా రామకృష్ణారికి, ఇదిగో మా వెంకటేశ్వరు, ఇదిగో మా అప్పలాచార్యులు అన్నారు అనుకుంటే జీయం గారు ఎందుకు పొందిపోతుంటాం మనం, ఏమిటి గొప్ప వారు మా అన్నారని. ఇది మా అనిపించుకుందుకు ప్రయత్నం చేయాలి. అది అంటారు ఆయన స్వామి, మహాత్మభిర్మాం అవలోక్యతామయ్య, మహాత్మభి మహాత్ముల చేత మాం నన్ను అవలోక్యతాం, వారి చేత చూడదగిన వాడు నవ్వునట్లుగా వాడు చూస్త నవ్వుతోడం దూరంగా ఉండగా ఒకమాట కళ్ళు ఉప్పార్చడం, ఒక మాట మనవైపు చూసినట్టు ఒక చూపు ప్రసరింపచేయడం, వచ్చేదానికి ఇలా చేయి పెట్టడం, ఇది చేస్తే మన జీవితం ఎంతో ధన్యమైనదండి. మహాత్మభిర్మాం అవలోక్యతామయ్య అంటే నేను చూడాలని కోరుతావో వాళ్ళ వాళ్లే చాను స్వామి, నువ్వు అక్కర్లేదు ఏ వాళ్ళ వెనకాల నువ్వు ఎలాగూ ఉంటావు. క్షణేపితే యజ్జిరహోతి దుస్సహ, ఒక క్షణకాలం కూడా వాళ్ళ ఎడబాటు నువ్వు వదలలేవు కదా, వాళ్ళ వెంట నువ్వు వచ్చేస్తావు కదా. కాబట్టి మీ అబ్బాయిని మా ఇంటికి ఎత్తికెళ్ళిపోతే వెంటనే నువ్వు వస్తావు మనకు, పావు గంటలో కాబట్టి అరగంటలో గంటలో అయినా నువ్వు రాక తప్పదు కదా. నీ రాక కోసం ఒక ప్రయత్నం ఒక్కలేదు వాడిని మేము కంట్రోల్ చేసుకుంటే, కాబట్టి వాడు నన్ను వదలలేనంటే నువ్వు వాడిని వదలలేవు కనుక నువ్వు నన్ను వదలలేవు. విద్యార్థి స్వామిని నన్ను అనుగ్రహించమని యామునాచార్యుల వారు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరలేదు, మహాత్ముల యొక్క అనుగ్రహం కావాలని. ఇంకేంటి సమహాత్మాసు దుర్లభాన్ ఆయన అన్నాడు కనుక, అటువంటి మహాత్ముడు నాకు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు ఆయనే పరిగెత్తుకు వస్తాడు మా ఇంటికి, ఆ మహాత్ముని మేము ఆశ్రయిస్తే. కాబట్టి ఏమిటి ఆశ్రయించాలి మనం, ఇదిగో వీరిని ఎవరిని దుర్లభుణ్ణి. కాబట్టి ఆ దుర్లభుడు అనేటువంటి పరమాత్మ ఏమంటాడు, ఆయన అందరి ఎందు ఒక్కలా అంటాడు, సమాత్మా మన ఎందే కాదండి. అపిచేత్ సుదురాచార భగవద్గీతలో చెప్పాడు, భజతే మామనన్యభాక్ సాధురేవా సమంతవ్య అని భగవద్గీతలో శ్లోకం. అపిచేత్ సుదురాచార, వాడు చెడు నడువడులో గొప్పవాడు, ఘనుడైన చెడు నడువడి గలవాడైనా సరే వాడు ఎవడు కానండి, స్త్రియ వైశ్యా తథా శూద్రా ఏ పిష్యు పాపయోనయ, ఎవరైనా సరే ఏ హీనతరమైన హీనతమైన జన్మలో ఉన్నవారైనా సరే, ఎవరండి గుహుడు శబరి ఏమిటి ఇంతకంటే కృష్ణ ఏమిటి, జ్ఞానమా లేదు కర్మా లేదు అనుష్ఠానమా లేదు ఏమీ లేదు, కేవలం గురువు గారిని ఆశ్రయిస్తూ వారు చెప్పారని మతంగ శిష్యులకి శిష్యురాలే సేవ చేస్తూ ఉండిపోయింది ఒక కొండ జాతి స్త్రీ. స్వామి దగ్గరికి వెతుక్కో వెళ్ళాడు ఆవిడ దగ్గరికి, వెతుక్కుని వెళ్లి ఆమె ఇచ్చినటువంటి ఫలములను పుచ్చుకున్నాడు. గుహుడిస్తే అయ్యా మేము పుచ్చుకోకూడదు, మేము ఎవరి దగ్గర పుచ్చుకుందుకు వీలు లేదు, మేము క్షత్రియులం కాబట్టి మాకు నువ్వు ఇచ్చిన పలహారాలు అక్కర్లేదు కానీ మా గుర్రాలకు కాస్త మేత కల్పించమన్న రామచంద్రుడు అక్కడికి వెళ్ళి ఆయన ఆవిడ పెడితే చక్కగా చూసుకున్నాడు. రాజులు కృష్ణ భగవానుడు రాయబారానికి వెళ్ళి రాయబారంలో అందరూ విందు ఏర్పాటు చేస్తే భీష్ముడింటికి వెళ్లకుండా ద్రోణుడింటికి వెళ్లకుండా దుర్యోధను దగ్గర విందు స్వీకరించకుండా తిన్నగా విదురుంటికి వెళ్ళిపోయి ఏం భోజనం పెట్టేవాయి అని పొంగిపోయి విదురాన్నాని భూజే శుచీని గుణవంతిచే, అది స్వామి యొక్క శీలం. ఇది ఎవడైందో ఆయన ప్రేమ సమాత్మ అందరూ ఒకటి. ఆయనకి సమా అంటే గొప్ప గొప్ప సాధనములు చేసిన జ్ఞాన యోగనిష్ఠులు, భక్తి యోగనిష్ఠులు, కర్మయోగనిష్ఠులు, శరణాగతులు, శక్తులు, అశక్తులు, అల్పయత్నము బృహద్యత్నము తారతమ్యము లేకుండా, నీచజోని ఉత్కృష్టయోని తారతమ్యము లేకుండా సమాత్మ అందరి యందు సమానమైన స్వభావము కలిగి ఉండువాడు సమాత్మ. ఎందుచేత వారి దానిని బట్టి రక్షించేవాడు కాడు, తనను బట్టి రక్షించేవాడు. రక్షణ ఎప్పుడు వాడి వల్ల వస్తుంది. అయితే మనకేముండాలి, కోరిక ఉండాలి. కోరికతోనికి ఎంత శక్తి ఉంటే అంత చేయి, చేసే పనిలో చూడడు తారతమ్యం, లోపలేముందో చూస్తాడు. లోపల ప్రేమతో నువ్వు ఒక తులసి దళ వేసినా అంతే, లక్ష తులసి దళాలు వేసినా అంతే. ఇటు చేసిన కర్మ యొక్క ఘనత్వం అల్పత్వం కాదు స్వామికి కావలసినది, ప్రేమ లోపల ఉన్నదో లేదో చూస్తాడు గనక. ప్రేమతో ఎవడు ఎట్టివాడు ఏమి చేసినా చాలు స్వామివాణ్ణి, సాధురేవ భజతే మామనన్యభక్ సాధురేవ, వాడు సాధువే. ఏం సాధువే అంటే పనికిరాదు, సమంతవ్య నువ్వు నేను చెప్పాను వీళ్ళు మంచివాడని ఏం చేయాలి, ఉంటేనే నమస్కారం అండి మనం చూపిస్తారు మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు, ఓహో చాలా గొప్పవాడండి నమస్కారం సార్, ఎందుకే నమస్కారం సార్ చెప్పాడు, నువ్వు పెట్టకపోతే నువ్వు చెడిపోతావని
సాసుడేవా మంచివాడే అంటే లాభదేశ మంతవ్య నువ్వాణ్ణి గౌరవించవలను. తీరుస్వామి గారు ఏమన్నా మరి చాలా గొప్పవారండి అంటారనుకోండి, నేను ఏం చేయాలి, నమస్కారం సార్ అంటాం. ఎందుకని ఆయన అన్నారు కనుక మనం అని తీరాలి, అనకపోతే ఎందుకు చెప్పినట్టు ఆయన నువ్వాణ్ణి సేవించరా బాగుపడతావని. అందుచేత మనం గౌరవించమని స్వామి చెప్తున్నాడు. సాధుడేవా సమంతవ్య దేవుడి స్వామి వాడికి అందరినీ దండాలు పెట్టుకుంటారు, వాడికి ఏముందండి అని అడిగాం. పక్కన కూర్చొని మన లాంటి వాళ్ళు ఉంటాం కదా ప్రశ్న వేయడానికి అంతరంగులం కాబట్టి మనం అడిగాం ఏమిటి ప్రతి వాడిచ్చేత వాడికి దండాలు పెట్టించిస్తాను అంటే సమ్యక్ వ్యవసితో హి సహా ఏమి చేతండి సమ్యక్ బాగుగా వ్యవసిత మనసు లోపల నేనే అని నమ్మిన వాడు రావడు. ఆ నమ్మకం కలగడం చాలా కష్టం. ఈ బాహ్యమైన జన్మ కాదు, ఈ బాహ్యమైన విద్య కాదు, ఈ బాహ్యమైన కర్మ కాదు, ఇవేవి కారణాలు కావు. వ్యవసాయం అనగా మనసు లోపలి నిశ్చయం. ఆ నిశ్చయము పరిపూర్ణముగా నిజముగా ఎవడికి ఉంటే వాడు. కాబట్టి వాడు సమ్యక్ వ్యవసిత హీ కదా, ఇక్కడ చాలదా, అది నాకు చాలు అన్నట్టు స్వామిని భగవద్గీతను మనకు ప్రమాణంగా చెప్తారు. దానివల్ల సమాత్మా సమ్మిత. సమిత అంటే వీళ్ళకి సమ్ అంటే బాగుగా, మిత ఇంతవాడు ఇట్టివాడని తెలిసినవాడు. ఎవరికి అమేయాత్మ అన్నారు ఇందాక, ఎవరికి ఇంతవాడు ఇట్టివాడని తెలియనివాడు అన్నారు ఇందాక. ఇప్పుడు బాగా ఇంతవాడని తెలిసిపోతాడు వీళ్ళకి. ఎవరికి తనను ఎవరైతే హృదయంలో పరిపూర్ణముగా తానే ఉపాయమని నమ్ముతారో వారికంతా ఎలా ఉంటాడు, ఏముందండి ఏమక్కర్లేదు సరే దండం పెడుతుడు ఆయన లొంగిపోతాడు అంటాడు. వాడిని చూసి ప్రకటించాడు ఆ ఉపాయం మనకి చెప్పేస్తాడు వాడు. మనం వెళితే ఆయన పలకరిస్తాడు, ఏమిటి చెప్పావు కానీ నేను వెళ్ళాను కానీ నాకు దొరకలేదు, నీకు ప్రేమలో ఎందుకు పొందుతాడు, వాడికి ప్రేమ ఉంది కనుక నువ్వు పరీక్ష చేయలేవు నీకు దొంగడు. కాబట్టి సమాత్మ సమ్మిత సమ్మిత సమ్ అంటే బాగుగా, మిత ఇంతవాడు ఇట్టివాడని ఎరుగుటకు అవకాశము అయినవాడు. ఎవరికి అంటే ఉపనిషత్తు చెప్పింది అమతం మతం యశ్యామతం తస్య మతం మతం యస్య నవేదస అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అంటుంది. బ్రహ్మను గురించి అంటే భగవంతుని గురించి ఎరిగిన వారెవరు, ఎవరికి తెలియదని తెలుసునో వారు ఎరిగినవారు, ఎవరికి తెలుసునని తెలియనో వారు ఎరుగునివారు అని చెప్పింది. ఇది సిద్ధాంతం, ఉపనిషత్తు చెప్పిన సిద్ధాంతం. అయ్యా ఏం మాకు తెలియదండి మేము మూర్ఖులం, మీరు కొంచెం మాకు భగవంతుని గురించి తెలియజేయాలండి అంటే అలాగే రా అన్నాడో వాడికి అక్కడ వాడి దగ్గరికి వెళ్ళకూడదు దేవుడి తెలియదర్థం. నాకు మాత్రం ఏం తెలుసును స్వామి, మహానుభావుడు ఆయన గురించి మనం తెలుసునా, ఎవరికి తెలుస్తుంది, ప్రేమించండి శరణాగతి చేయండి వాడే ఉపాయం నమ్ముండండి వాడే మీకు భాషిస్తాడు మీకు కనిపిస్తాడు. మీరేమి ఎవరిని ఆశ్రయించక్కర్లేదు, వాడు మీకు కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడు, లోపల దృఢమైనటువంటి విశ్వాసము పరిపూర్ణముగా ఉంటే చాలు అని చెప్తాడు ఎవడు, తెలియనివాడు. వీడో అయ్యా మాకు ఆపదలు వచ్చేయండి చాలా ఇబ్బందులు రక్షిస్తానన్నట్టు పెడితే అడి రాదు. ఈ పెట్టి వాడు ఎవడు రక్షించడు, రక్షించేవాడు ఒకడు ఉన్నాడని విశ్వాసంతో నాయన తప్పకుండా రక్షిస్తాడు, వాడు ఎందుకు రక్షించడు అంటారే వారు రక్షిస్తాడని తెలిసిన వారు. కానీ నేనే రక్షిస్తానన్నవాడు వాడికి తెలియదు, నాకు తెలుసునని తెలిసినవాడు తెలియనివాడు, నాకు తెలియదని తెలిసినవాడు తెలిసినవాడు. అందుచేత మనకు ఉపనిషత్తులు స్పష్టంగా చెబుతున్నాయి, కథలన్నీ ఉపనిషత్తులు చెప్పినవి. వాటిని సంగ్రహంగా స్వామి భగవద్గీతలో చెప్పాడు, దాన్ని సహస్రనామాల్లో చెప్పారు. చాలండి ఈ మూడు మనకి ఉపనిషత్తులు మనం ఎందుకు చదువుకోలేకపోతే విచారం ఎందుకు, భగవద్గీత చదువుకుందాం సహస్రనామం చదువుకుందాం ఈ రెండు తెలిపే చాలు. సమాత్మ సమ్మిత ఏమిటో అలా చెప్తారు కానండి, మీలాంటి వాళ్ళకి నమ్మకం ఉంటే లొంగుతాడు కానీ మనం అంత నమ్ముతున్నామో మాకు లొంగడండి అంటాడు. పొరపాటు పొరపాటు సమహ వెంటనే పక్కనే ఆయన సమ్మిత ఎవరికి, అందరికీ ఇంతవాడిని తెలిసిపోతాడా, తెలిసిపోతాడు ఏం ఆయన తేడా లేవు. సమహ ఎవరికి, ఆయన సర్వత్ర సమభావం, వీరు వారు కాదు, ఎవరైనా సరే అందరినీ ఏకరూపంగా చూస్తాడు. నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు వీడు శత్రువుని లేదు వీడు నాకు మిత్రుడని లేదు. ఒకసారి కానీ వచ్చి స్వామి అని పలకరిస్తే వచ్చేవారా అంటాడు స్వామి. నిన్నటిదాకా ద్వేషించిన వాడు ఇవాళ వాడు వచ్చి పలకరించాడు, ఎంత ఆనందమో స్వామికి, మరచిపోతాడు. సహస్రనామాల్లోనే వస్తుంది ఆ నామం, అందమైన నామం అవిజ్ఞాత అంటారు ఆయన. అవిజ్ఞాత అంటే ఎరుగనివాడు అని అర్థం. ఏమిటి ఎరగనివాడు, తన భక్తులలో ఉన్న దోషములను ఎరుగనివాడు. తనను ప్రేమించేశామో మనలో ఎన్ని దోషాలున్నాయో మరిచిపోతాడు. ఇదేమిటండి వీడి మీద కూర్చొస్తున్నాడు ఈ మధ్యన కొత్తగానో,
దేవుని జ్ఞానం ఉంటే మాతో పాటు వీడు వస్తున్నాడంటే అది వీడు ఎవడు వీడు అహంకారి. ఈ అహంకారికి చేరిన దగ్గర నుంచి అహంకారం పెరుగుతుంది. వీడిని దూరం చేసేస్తాడు స్వామి. ఎవడైతే వెర్రి ప్రేమతో దగ్గరికి వస్తాడో వాడిని ఎంతో ఆదరిస్తాడు స్వామి. నూతనం కాదు, ఆత కాదు, జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు, కర్మ కాదు, కర్మ లేకపోవడం కాదు, జాతి కాదు, జాతి ఉండడం కాదు. ఏవి కారణాలు కావు, మరేమిటి కావాలి? మనసు లోపల పరిపూర్ణమైనటువంటి సమ్యగ్ వ్యవసిత, పరిపూర్ణమైన వ్యవసాయం అనగా నిశ్చయం ఉండాలి. వీడే రక్షకుడు, నన్ను తప్పక రక్షిస్తాడని దృఢమైన విశ్వాసం ఉన్నవాడు రక్షిస్తాడు కనుక ఆయన ఆయన సమహాం అమోఘ. మంచివాడే, అందరి ఎడ మంచిగానే ఉంటాడు, కానీ ఏమిటి ఆశ్రయిస్తే లాభం? కొంతమందికి కోపం వచ్చినా నష్టం లేదు, ప్రేమ వచ్చినా లాభం లేదు. కొంతమంది ఉంటారు మనకి లోకంలో, ఇప్పుడు చాలా మంచివాళ్ళు, ఎవరు ప్రేమ పడతారు, పలకరిస్తారు, కానీ అవసరం వచ్చి ఉంటాడు, అంటే ఏం చేయలేడు. అలాంటి వాడిని లాభం చేస్య కోప ప్రసాదవుచ, ఎవడి కోపం కాని అనుగ్రహం కాని రెండు వ్యర్థంలో అటువంటి వాడిని ఎప్పుడు ఆశ్రయించొద్దన్నారు మన పెద్దలు. ఎందుకంటే వాడి కోపం ఉంటే పనిష్మెంట్ ఇవ్వగలగాలి, అనుగ్రహం ఉంటే వెంటనే మనకి లాభం ఏదైనా చేకూర్చాలి. చేస్తే వాడు మనం ఆశ్రయించినా అనుగ్రహించినా ప్రయోజనం ఉంది. ఎందుకు వీడికి అంటే, బ్రహ్మాది దేవతలందరూ యుద్ధం అయిపోయిన తర్వాత రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చారు. బ్రహ్మ దగ్గర నుంచి రుద్రుడు అందరూ వచ్చారు. ఆ యుద్ధభూమిలోగా ఆయనకు కనిపిస్తున్నారు, నిలబడ్డారు మీదని. అక్కడి నుంచి స్తోత్రం ప్రారంభించారు. ప్రారంభించి సాక్షాత్ నువ్వు నారాయణుడు అయ్యా, సామాన్యుడు కావు, ఎలాగలగానే స్తోత్రం చేసి బ్రహ్మగారు అంటారు, అయ్యా మనుష్య మాత్రుడై పుట్టినవాడవనైనా మనుష్యుడిగా జన్మించినటువంటి నిన్ను అమోఘం దర్శనం రామా, రామా నీ దర్శనం అమోఘం. మోఘం అంటే వ్యర్థం. ఎవరినైనా దర్శనం చేస్తే వ్యర్థమవుతుంది, మన రాముణ్ణి దర్శనం చేస్తే వ్యర్థమవుతుంది. అమోఘం దర్శనం రామ నచ మోఘో వచస్తవా. నిన్ను స్తోత్రం చేశాడు ఎవడైనా, స్తోత్రం చేసినా ప్రయోజనం ఉండదు మిగిలిన వాళ్ళ దగ్గర. మన రాముణ్ణి ఒక్కసారి రామా అనండి చాలు, ఏమక్కర్లేదు. అన్నచ మోఘ స్తవ స్తవ, స్తవ అంటే స్తోత్రము, తేని యొక్క స్తవ స్తోత్రము, మోఘ వ్యర్థము ఎన్నడు నా. ఆయన గురించి ఒక్కసారి నామం స్మరించండి, ఆయన మనల్ని రక్షిస్తాడు. అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతశ్చయే నరాహ. లోకంలో ఎవడైనా మనుష్యుడే జన్మించినవాడు ఏమిటి పొందాలి? ఆ రామచంద్ర ప్రభు యందు భక్తి కలిగి ఉండాలి. ఆ రామచంద్ర ప్రభు ముందు భక్తి ఎవరికైతే ఉంటుందో వాడు కూడా అమోఘుడవుతాడు. వాడి జీవితం వ్యర్థం కాదు, వాడి జీవితం సార్థకమైన జీవితం అవుతుంది. ఎందువల్ల వాడికి రాముడి ఎందు భక్తి కలిగింది గనక, రాముడెవడు అమోఘుడు గనక. ఆయన మాట అమోఘము, ఆయన రూపం అమోఘము, ఆయన నామం అమోఘము, ఆయన స్తోత్రం అమోఘము గనక. ఎవరైతే నీ ఎందు భక్తి కలుగుతారో ఎవరు? నరాహ. ఈ అందమైన మాట చెప్పాడు బ్రహ్మగారితోని, నరాహ. వాడికి యోగ్యతలేం అక్కర్లేదు, మనుష్యుడేమా కాదా? కాళ్ళు చేతులు ముక్కు ఉంటే ఊటుకు హక్కులాదు, రాముణ్ణి సంతానికి ఏం అక్కర్లేదు, నరహ. కాబట్టి వాడు నరుడైతే చాలు. కాబట్టి అమోఘ అతే నరాహ. వాళ్ళు అమోఘులవుతారు. వాళ్ళ మాట ఎప్పుడు వ్యర్థం కాదు, వాళ్ళ చేత ఎప్పుడు వ్యర్థం కాదు, వాళ్ళ జీవితం వ్యర్థం కాదు. కాబట్టి నాయన భక్తిమంతశ్చయే నరాహ అమోఘస్తే భవిష్యంతి, ఇప్పుడు అమోఘులవుతారు అన్నాడు. అంతే కదా రాముణ్ణి ఎలాగైతే మనకి అమోఘ అన్నారు, అలాగే సహస్రనామంలో ఈయన అమోఘ. ఆయన యొక్క స్తోత్రము కాని ఆయన యొక్క దర్శనము కాని వ్యర్థము కాదు కనుక స్వామిని దర్శించడం, ఒకసారి మనసారా నమస్కరించడం, స్తోత్రం చేయడం చేస్తున్నాం. నామాలు తెలుసుకున్నాం. రేపు మిగిలింది
అనుసంధానం చేస్తున్నారు. అందులో అమోఘ అనే నామం మనం అనుసంధానం చేసుకున్నాం. స్వామి యొక్క స్వరూపం అమోఘము, ఆయన యొక్క అనుగ్రహం అమోఘము, ఆయన దర్శనమే అమోఘము అని, ఆయన అమోఘం అనగా మోఘం అంటే వ్యర్థమైనది, ఆ అంటే కానిది అమోఘము. ఆయన దర్శనం చేసినా వ్యర్థము కాదు, ఒక ఫలము సిద్ధిస్తుంది. ఆయన చేష్టితములు లోకములకు అమోఘము కావి సఫలములే. మోఘమంటే వ్యర్థము కనుక భగవద్ దర్శనము కాని, భగవద్ గుణానుభవము కాని, భగవద్ కైంకర్యము కాని, భగవద్ గుణ రూప చేష్టితములను వర్ణించడం కాని మోఘము కాదు అని ఒక నామంలో తెలియజేశారు. తెలియజేసిన తరువాత నామంలో పుండరీకాక్ష అంటున్నారు. పుండరీకాక్షుడు అంటే మామూలుగా మనకి ఇంతకుముందు తెలిసిన అర్థం పుండరీకముల వంటి నేత్రములు గలవాడు అని తెలుసు, కానీ ఇక్కడ అది కాదట. పుండరీకమని మన హృదయంలో ఒక పుండరీకం ఉన్నది, పరమపదమున కూడా పుండరీకమని పేరుట. పరమపదం అనగా నిత్య విభూతి అంటారు. నిత్య విభూతి, లీలా విభూతి అని రెండు విభూతులు. లీలా విభూతి అనేది ఒక వంతులు, నిత్య విభూతి అనేది మూడు వంతులు. ఆ మూడు వంతులుగా ఉండే నిత్య విభూతికి వెళ్ళడానికి మధ్యలో విరజ అనే ఒక నది ఉన్నదంటారు. అది రజస్సుకి తమస్సుకి అవతల ఉన్నది అని చెప్తుంది ఉపనిషత్తు. రజస పరాకే తమస పరస్తాత్ అంటారు. రజస్సుకి తమస్సుకి అవతల ఉంటుంది అది. అక్కడ ఏముంటుంది? శుద్ధ సత్వగుణమే ఉంటుంది. రజస్తమస్సులు కలవని సత్వగుణం ఉండే లోకం వేరు, నిత్య విభూతి. రజస్తమస్సులతో కలిసినటువంటి ప్రకృతి ఉండే చోటు లీలా విభూతి. ఈ లోకమంతా భగవంతుని యొక్క లీలకు పాత్రము, అది భగవంతుని యొక్క భోగమునకు స్థానము. ఇప్పుడు దానిని భోగ విభూతి అంటారు, దీన్ని లీలా విభూతి అంటారు, దాని నిత్య విభూతి అని కూడా అంటారు. దానికే పరమపదం అని పేరు, దానికే పరమాకాశం అని పేరు, దానికే మనవారు శ్రీ వైకుంఠం అని పేరు పెట్టారు. వికుంఠం అంటే, కుంఠం అంటే మొరవు ఉన్నది అని అర్థం. కత్తిక అని బాగా పదును తగ్గితే పదును లేని దానిని కుంఠం అంటారు. వి అని ముందు పెడితే వికుంఠ. వికుంఠ అంటే మొరవో అనేది అని అర్థం. ఎప్పుడూ మొరపోదు. ఏమిటి మొరపోదు? అక్కడ ఉండేవారి యొక్క జ్ఞానము కాని ఆనందము కాని ఎన్నడూ మొరవోవు. అంటే అర్థం పదును తగ్గవు. మనదో పదును తగ్గుతూ ఉంటుంది. మనకి రజస్తమస్సులు ఉండడం చేత మన లోపల జ్ఞానము ఆనందము ఉన్నప్పటికీ మనకు అవిద్య అనేది ఆవరించడం చేత, రజస్తమస్సుల చేత మన జ్ఞానానందములు పదును తప్పుతాయి. మరల దీనికి పదును పెట్టడానికే మనం సాధన చేసి పరమపదమును పెడితే మళ్ళీ పదును వస్తుంది. పదును పూట, పదును వచ్చుట మన ఆత్మరక్ష. అక్కడ ఉండేవారికి ఎప్పుడు వారు జ్ఞాన ఆనందములు తరగవు, ఎప్పుడు అలాగే ఉంటారు. కాబట్టి వారి పేరు ఏం పెట్టారు? అక్కడ ఉన్న వారి పేరు వికుంఠుడు అని పేరు పెట్టారు. వికుంఠుడు అనగా ఎన్నడు తగ్గని, చెరగని, మాయని జ్ఞానము ఆనందము కలవారు. అట్లాంటి వారు ఉండే స్థానము, వారికి చెందిన స్థానము వైకుంఠము. వికుంఠ మీద వైకుంఠ. వికుంఠ అంటే ఎప్పుడూ తగ్గని జ్ఞానము గలవారు. అలాంటి తగ్గని జ్ఞానము గలవారు ఉండే స్థానానికి పేరు వైకుంఠం. కాబట్టి ఆ వైకుంఠానికి కూడా పుండరీకమని పేరు పెట్టారు. పుండరీకం అనగా మనం హృదయ పుండరీకములో ఎలాగైతే ఇక్కడే ఉండి అనుభవించచ్చో అక్కడికి వెళ్ళి ఆ స్థానంలో కూడా భగవద్ అనుభవం అనుభవిస్తారు. ఎలాగ అనుభవిస్తారు అంటే ఆయన వీరికి కన్నుగా ఉంటాయి. పుండరీకం అక్షు. పుండరీకం అనగా పరమపదములో ఉండేటువంటి ఎల్లప్పుడూ దర్శనము చెదరకుండా, జ్ఞానము చెదరకుండా ఎప్పుడు భగవంతుని దర్శనము చేస్తూ భగవద్గుణములను అనుభవించి భగవద్కేంద్రియం చేసేటువంటి వారు ఉండే లోకానికి పేరు పుండరీకము. ఆ పుండరీకమును నడిపించేవాడు ఎవడు? అక్షి అంటే కన్ను. కన్ను ఏం చేస్తుంది? మనని నడిపిస్తుంది, నీకు దారి చూపిస్తుంది, ఎలా తెలియాలి తెలియజేస్తుంది.
అలాగే వారిని నడిపించేవారు ఎవరైన స్వామి ఆయన. నిత్య సూర్యులకు నిర్వాహకుడు అంటారు మనకి మన ద్రావిడ భాషలో. నిత్య సూర్య నిర్వాహకుడు, నిత్య సూర్యుడు అనగా నిత్యం ఉండే సూర్యుడు, సూర్యుడు అనగా ఇప్పుడు దర్శించేవారు. మన ఆళ్వార్లని దివ్య సూర్యుడు అంటారు, రోమపదంలో ఉండేవారిని నిత్య సూర్యుడు అంటారు. మన ఆళ్వార్లు దర్శించారు, వీరు ఎలా దర్శించారు, వీరికి ఒక వెలుగు వచ్చి కనిపిస్తే దర్శించారు. వీరు ప్రయత్నం చేసి పరమపదానికి వెళ్ళి ఇక్కడే ఉండి దర్శించారు కాబట్టి మన ఆళ్వార్లని దివ్య సూర్యుడు. దివ్య సూర్యుడు అంటే ఆళ్వార్లు. నిత్య సూర్యుడు అంటే పరమపదంలో ఎప్పుడూ జన్మ లేకుండా భగవద్ అనుభవముతో నిండి ఎన్నడూ జ్ఞానము కాని ఆనందము కాని తగ్గకుండా ఉండేటువంటి అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు మొదలైన వారందరూ ఉన్నారు, వారికి నిత్య సూర్యుడు అంటుడు. ఆ నిత్య సూర్యుడు అందరికీ నిర్వాహకుడు, నిర్వాహకుడిని నడిపించేవాడు. ఎవడు నడిపిస్తాడు? అని కన్ను నడిపిస్తుంది, వారిని స్వామి నడిపిస్తాడు. ఏ పేరు పెట్టారు? పుండరీకాక్షుడు. పుండరీకాక్షుడు అంటే పుండరీకం అనగా పరమపదము, పరమపదములో ఉండు వారిని అక్షి అంటే కన్నువలే నడిపించేవాడు కనుక పుండరీకాక్షుడు అని పేరైనది. ఈ పదానికి అర్థం చాలా వింతగా ఉంటుంది, ఎవరికి తెలియదు. దానికి ఒక ప్రమాణం ఇచ్చారు నిరుక్తమని, భారతంలో ఒక నిరుక్తం ఇచ్చాడు వ్యాసభగవానుడు. దానిని బట్టి పుండరీకాక్షుడు అంటే అర్థమని అని చెప్పారు. కాబట్టి అమోఘ పుండరీకాక్ష ఇక వృషకర్మ వృషాకృతి ఇవి రెండు నామాలు. రెండు నామాలకి వృష వృష వస్తుంది రెండులో ముందు. వృషకర్మ, కర్మ అంటే చేయు పని అంటే చేష్టితము, భగవంతుని యొక్క చేష్టితములు. ఆకృతి రూపము, కర్మ అంటే చేష్టితము, ఆకృతి అంటే రూపము. అంటే ఆయన యొక్క రూపము వృషము, ఆయన యొక్క చేష్టితం అంటే చేసే పని వృషము. వృషం అనగా వెనక వచ్చింది మనకి వృషాకపి అన్న చోట వచ్చింది. వృషాకపి అంటే వృషం అనగా ధర్మం, ధర్మానికి వృషమని పేరు. ఎందుకు పేరు వచ్చింది ధర్మానికి వృషమని? వృషం అంటే వర్షించున్నది, ఎద్దునకు వృషభమని పేరు. అలాగే వృషభం అంటే అర్థం వర్షించున్నది. ఏది వర్షిస్తుంది అంటే మనకి శబ్దం వర్షిస్తుంది, భగవానుడు వర్షిస్తాడు, వారిద్దరికి ధర్మం వర్షిస్తుంది. మూడింటికి వృష వృష అంటూ ఉంటారు. మనకి శబ్దం అనగా వేదము, మనకి ఏ కోరిక కావలిస్తే ఆ కోరికను వర్షిస్తుంది కనుక దానికి వృషమని పేరు. అలాగే మన ధర్మానికి వృషమని పేరు. మనం ధర్మం ఆచరిస్తే మనకి ఏ కోరిక కావలిస్తే ఆ కోరిక నెరవేరుతుంది కనుక ధర్మమునకు వృషమని పేరు. కాబట్టి వృషభమునకు ఎద్దునకు కూడా అది కేవలంగా బాహ్యమైనటువంటి మలమును మూత్రము సర్జనం చేస్తుంది కనుక దానికి వృషభమని పేరు పెట్టారు. లోకంలో ఉండే భౌతికమైనటువంటి వృషభాన్ని కానీ మనకి వృషభ సహస్రనామంలో ఎక్కడ వృష వృష అని వచ్చినా వేదమైనా అవుతుంది, భగవంతుడైనా అవుతాడు, ధర్మమైనా అవుతుంది. దీనికి వృషాకృతి వృషకర్మ అయిన ఆకారమేమి, భగవంతుని యొక్క రూపమేమి, అది ధర్మము. అంటే ధర్మమేమిటి? ధర్మం అనే మాటకు అర్థం సంస్కృతంలో సుఖమునకు సాధనము. అది ఎలా సుఖాన్ని ఇస్తుంది? నువ్వు దానిని ఆశ్రయిస్తే, దానిని నువ్వు ఆచరిస్తే అది నీకు ధర్మాన్ని, అది నీకు సుఖాన్ని ఇస్తుంది. నీ చేత సేవింపబడి నీకు సుఖమునిచ్చేది ఏదో అది ధర్మము. ధర్మం అనగా సుఖమునకు సాధనము. సుఖము మూడు విధములు. ఒకటి, ఈ లోకములో అనుభవించేటువంటి భార్య, బిడ్డలు, ఇల్లు మొదలైనవన్నీ సుఖములే. ఈ సుఖములకు ఏమిటంటారు? ఐహిక సుఖములు. ఇవి కాక కొంత తపస్సు, యజ్ఞము, దానము చేస్తే పైలోకములు వెళతాము స్వర్గానికి. అక్కడ కొంతకాలం స్థిరముగా ఉంటాం. ఇంతకంటే ఇక్కడ దుఃఖం అనేది మధ్యలో కలవనే కలవకుండా సుఖం ఉంటుంది. దాని పేరేమిటి? ఆముష్మిక సుఖము. ఇక్కడ అనుభవించే సుఖాన్ని ఐహిక సుఖము, ఆ లోకాలను అనుభవించే సుఖము ఆముష్మిక సుఖము. ఇది టెంపరీయే, అది టెంపరీయే, కానీ ఇది కొన్నాళ్ళే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఉంటుంది మనం స్వర్గంలో ఉండేది. ఆ పైన ఉంటుంది అది పారమార్థిక సుఖము. పారమార్థిక అంటే ఎప్పుడు చెరగకుండా, ఎప్పుడు తరగకుండా నిత్యముగా ఉండే ఒక సుఖం ఉన్నది. నువ్వు అక్కడికి వెళితే మరి సుఖము తొలగిపోవటనేది ఉండదు. దాని పేరే మోక్షము, దాని పేరే పరమపదము, దాని పేరే భగవానుడు. కాబట్టి ఇది మనకి చిట్ట చివరి ఇది. అంచేత మనకి ధర్మం అనేది ఉంటే ఆ ధర్మం అనేటువంటిది ఆయన ఆకారం కర్మ. ఆయన చేసే పని ధర్మమే, ఆయన ఆకారము ధర్మమే. అంటే అర్థమైన ధర్మం అంటే సుఖమును కలిగించినది. ఆయన చేసే పని ఎందుకు చేస్తాడు? ఆయనకి పని ఎందుకు ఏమిటి అవసరమైనా?
నానవాప్తం అవాప్తవ్యం భగవద్గీతలో చెప్తాడు. అర్జున, కర్మ అందరూ చేయాలి, నేను చేస్తున్నాను, నాకెందుకు చెప్పాను అవసరం? ఇది నా అనవాప్తం అవాప్తవ్యం, నేను పొందలేనిది ఒకటి ఉన్నది, పొందవలసినది ఒకటి ఉన్నది అనేది నాకు ఏదీ లేదు, కానీ వర్తయేవతి కర్మని నేను కూడా పనిచేస్తూ ఉంటాను. ఎందుకు చేస్తాను? లోకము కోసమని, లోకానుగ్రహం కోసం చేస్తాడు స్వామి. కాబట్టి ఆయన చేసేదంతా ఎందుకు చేస్తున్నాడు? సుఖమును కలిగించు సాధనం, మనకందరికీ సుఖమును కలిగించడానికే ఆయన చేస్తున్నాడు. ఆయన ధర్మం ఏమిటి? ఆయన చేసే పనులు ఏమిటి? మనకంటే ఏదో బ్రాహ్మణుడికి యజ్ఞం చేయాలి, వేదం చదవాలి, దానం పట్ట, ఇవన్నీ ఉన్నాయి. ఆయనకేమిటి ధర్మం? ఆయన ధర్మాలు ఐదు: ఒకటి సృష్టి, రెండు స్థితి, మూడు సంహారము, నాలుగు అందరిలో ప్రవేశించి నియమించుట, ఐదు మోక్షించుట. ఈ ఐదు ఆయన ధర్మాలు. భగవంతుడి ధర్మాలు ఏమిటి అడిగితే ఇవి ధర్మాలు. ఆయనకేం ధర్మాలు లేవు, ఆయన ఆచరించవలసిన కానీ ఐదు చేసి తీరాలి. ఆయన జగత్తును సృష్టించాలి, సృష్టించిన దాన్ని రక్షించాలి, రక్షించిన తర్వాత ప్రళయం వచ్చినప్పుడు ఈ ప్రకృతినంతని ఏకముగా చేర్చి, జీవులనందరినీ ఏకముగా చేర్చి తనలో చేర్చుకుని, తనకంటే వేరుగా లేకుండా తన లోపలే ధరించి వాటిని రక్షించాలి. అది ప్రళయం. అటు సృష్టి, స్థితి, లయము. ఉన్నప్పుడు ఎలా ఉంచాలి? తనెక్కడో కూర్చో పరమపదం లేదు, ఇక్కడ వదిలేస్తే పనికి వస్తుందా? పనికి రాదు. దాని లోపల ప్రవేశించి దాన్ని ధరించి నియమించాలి. ప్రతి వస్తువులోనూ ఏది నామ రూపములు కలదు ఉంటే, అంటే పేరు ఆకారం అనుకున్న చెట్టు కానివ్వండి, పక్షి కానివ్వండి, కొండ కానివ్వండి, ఏదైనా సరే ఆకారం ఉంది, దానికి ఒక పేరుందంటే దాని లోపల జీవుడు, దాని లోపల పరమాత్మ ఉండి తీరాలి. ఉండకపోతే అది ఉండదు. అంతేత లోకముల ప్రతి వస్తువులోనూ తాను చేరి నియమించువాడు. ఇది నాలుగో ధర్మం. ఐదవదేమిటి? వీటన్నిటికీ మళ్లీ చిత్త చివరిసారిగా మరల జన్మ లేకుండా తనతో చేర్చుకుని ఆనందముగా ఉంచుట మోక్షము. అంటే ఐదు పనులు చేస్తాడు భగవంతుడు. మొదటిది సృష్టి, స్థితి, లయము, అంతఃప్రవేశ్య లోపల ప్రవేశించి నియమించుట, ఐదు మోక్షించుట. ఈ ఐదు ఎవరు చేస్తే వాడు. ఎవరు చేస్తారు? ఎవరైనా జీవులు చేయలేరా ఈ పనులు? చేయలేరు. ఎందుకు ఉపనిషత్తు చెప్పింది ఏమని? యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఇదయా బ్రహ్మం అంటే ఏమిటి చేయాలది? ఇమాని భూతాన్ని, కనపడేటటువంటి శరీరము కలిగిన జీవులు, భూతమనగానే జ్ఞాపకం రెండు కలిపి చెప్పాలి. పైన శరీరం ఉండాలి, లోపల జీవ ఉంటే దాన్ని భూతమంటాం. ఇలాంటి భూతములనగా సమస్తమైన చెట్లు మొదలుకొని, పక్షులు మొదలుకొని, కొండలు కాని, మనుషులు కాని, ఏదైనా సరే శరీరము కలిగిన జీవులే. వీరందరూ యతహ దేని నుండి జాయంతే వెలికి వచ్చుతున్నవో, ఏనా దేని చేత జీవంతి నిలిచి ఉన్నవో, యతు మరల దేనిని ప్రయంతి పొందుతున్నవో, చిత్త చివరికి దేనిలోనే చేరి ఉండిపోతున్నవో, అటు దాని పేరు బ్రహ్మ. అయితే ఈ బ్రహ్మ అనేది ఎందుకు తెలియాలి మనకి? అంటే ఈ బ్రహ్మము కారణము కనుక తెలియాలి. ఎందుకు కారణతత్వం తెలియడం అంటే, ధ్యానం చేసేటప్పుడు దేనిని ధ్యానం చేయాలి? ఈ వీరిని ఎవరిని ధ్యానం చేయకండి. ధ్యానే నైవోపకారక. ధ్యానంలో వీరెవరు పనికిరారు? ఎవరు పనికిరారు? శరీరములో ఉన్నటువంటి వారు ఎవరిని ధ్యానం చేయక్కర్లేదు. వీరిని ధ్యానం చేసే ప్రయోజనం లేదు. కొన్ని శరీరాన్ని వదిలిన వారు, వారు పనికిరారు. ఎప్పుడూ శరీరం పొందనివారు, వారు పనికిరారు. మరి ఒక్కవారు కూడా బ్రహ్మారుద్రుడు మొదలైన వారు, వారు పనికిరారు. మనకి సనక సనందనాథులు, వారు పనికిరారు అని తీసేసింది అందరినీ. ఎంత అంటే మూడు రకముల భావనలు ఉంటాయి. ఇంకా బ్రహ్మభావన, కర్మభావన, ఉభయ భావన అని మూడు భావనలు. భావనాత్రయము లేని వారే ధ్యానం చేయడానికి తగిన వారు. మనం ఎవరిని ధ్యానించాలంటే ఎప్పుడు భావనాత్రయము లేని వారు. మనమందరము ఏమిటి లోపల భావన? మనకి కర్మభావన. ఏం తింటాము, ఏం చేస్తాం, వస్తామన్న పని జరిగిందండి, ఏడు ఆలోచిస్తున్నాం అందరూ. మనం పడుకున్నప్పుడు ఊరుకున్నాం తప్ప లేచింది మొదలుకో పనిని గురించి ఆలోచన. అంటే మనం అందరం ఎవరు? కర్మభావన. కారు కొందరు అక్కడికి వెళ్ళిపోతే బ్రహ్మగారు కర్మభావన, ఆయన ఎలా సృష్టి చేయాలి? ఆయనకి కర్మభావన తప్పదు. మనకి ఇంట్లో సరుకులు ఎలా తెచ్చుకోవాలి? మనకి భావన. ఆయనకి సృష్టి ఎలా చేయాలి? ఆయనకి భావన. అంటే కర్మభావన ఎక్కడి నుంచి ప్రారంభం? నాలుగు ముఖములు గల బ్రహ్మగారు మొదలుకొని ఒక గడ్డి కోస వరకు అందరూ కర్మభావన గలవారే. కనుక వీరు ధ్యానం చేయడానికి నీకు అర్హులు కారు. వాళ్ళని మనసులో ధ్యానం చేయకు, చేస్తే నీకేమిటి వస్తుంది?
మళ్ళీ నువ్వే నువ్వుగా ఉంటావు, మళ్ళీ బ్రహ్మభావనకి వస్తుంది. ఏది ధ్యానం చేస్తే ఆ రూపం మనకు వస్తుంది. దేనిని ధ్యానం చేయాలి అంటే మూడు భావనలు లేని వారిని చేయాలి. మొదటిది ఇది, రెండో వారు వారేమిటి చేస్తూ ఉంటారు, బ్రహ్మభావన. సనక సనందనాలు ఉన్నారు, ఆ సనక సనందనాథులు ఎప్పుడు బాలుడే, వాళ్ళు ఎప్పుడు 5 ఏళ్ల వయసులోనే ఉంటారు. కుమారులు అంటారు వారిని, సనక సనందన సనాత్ సనత్కుమారుడు అని వాళ్ళు నలుగురు. ఈ నలుగురు ఎప్పుడు బ్రహ్మభావనే, ఏం చేద్దామన్న ఆలోచన వాళ్ళకి లేదు. పుట్టించాడు బ్రహ్మగారు అటువంటి, ఆయన పరమాత్మ పుట్టించి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టించి అబ్బాయి సృష్టి చేయండి అన్నారు. నాకు సృష్టి అక్కర్లేదన్నారు, చెయ్యమని తిరస్కరించేశారు. తిరస్కరించే సంతతము బ్రహ్మభావనలో ఉండిపోయినారు. కాబట్టి వారి నలుగురిని మనవారు బ్రహ్మభావన వారిది. అయితే వారిని ఆశ్రయిస్తే బ్రహ్మభావన కలుగుతుంది కానీ బ్రహ్మప్రాప్తి కలగదు. కాబట్టి బ్రహ్మను భావించడానికి వాడు సాయం కొడతారు, కానీ బ్రహ్మను పొందడం బ్రహ్మే తమ కారు కనుక వారిని పొందడం మనకి లాభం లేదు. కాబట్టి వారిని భావించకండి. అయితే ఉభయ భావన చేసేవారు ఉన్నారు. ఎవరు అంటే మనకి ఋషులు ఉన్నారు, నారదాదులు, వారందరూ వారు కర్మభావన చేస్తూ ఉంటారు, బ్రహ్మభావన చేస్తూ ఉంటారు. కాబట్టి రెండు ఉన్నాయి. వారిని ధ్యానించా, వారే ధ్యానం చేయడానికి పనికిరారు. నువ్వు ఎడతేక స్మరించేది వీడికి ఇంకొన్ని పనికిరారు. అక్కడి మీద ఎవరిని తీసేశారు, అక్కడి నుంచి ప్రారంభించి ఇక్కడి దాకా ఒక్క శ్రీమన్నారాయణుడు తప్పిస్తే ఎవరు ధ్యానం చేయడానికి పనికిరారు. మరి ఎవరిని ధ్యానం చేయాలి? కారణం తుధ్యేయ, కారణమైన తత్వం ఏదో దానిని ధ్యానం చేయదగును. నువ్వు దేన్ని ధ్యానం చేయాలి? కారణాన్ని ధ్యానం చేయాలి. ఎందుకు? దేనిని ధ్యానం చేస్తే నువ్వు అవుతావు కనుక. అంటే ఏది నువ్వు భావిస్తే ఆ రూపం మనకు వస్తుంది. ఇది చిట్టచివరి సిద్ధాంతం, ఉపనిషత్ సిద్ధాంతం. కాబట్టి దీనిని తత్కర్తున్యాయం అంటారు. తత్కర్తున్యాయం అంటే క్రతు అంటే సంకల్పం, క్రతు అంటే సంకల్పం. నువ్వు ఏ విధమైన సంకల్పం చేసుకుంటే నీ సంకల్పాన్ని బట్టే నీ రూపం వస్తుంది. కాబట్టి భగవద్గీత శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధ సయేవ సహ. నీ శ్రద్ధని బట్టే నువ్వు ఉంటావు. ఇప్పుడు ఈ జన్మలో ఎటువంటి శ్రద్ధ నీకు ఉంటే వచ్చే జన్మ అదే చెప్పక్కర్లేదు. నేను ఎలా ఉంటానో నాకు నీకు ఇప్పుడు తెలుస్తుంది ఎలాంటి జన్మ వస్తుందో మనకి. ఇప్పుడు దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? వస్తవానం డబ్బు 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 డబ్బు, మళ్లీ జన్మ డబ్బే, లేదు పిల్లలు పిల్లలు పిల్లలు, మళ్లీ జన్మ పిల్లలే, అదే భార్య భార్య, మళ్లీ జన్మ అంతే. కాబట్టి యో యశ్రద్ధ, ఏ విధమైన శ్రద్ధ గలవాడైతే సయేవ సహా వాడే ఉంటాడు. కాబట్టి మన సంకల్పం వస్తవానం దేని గురించి మనకి మనసు తిరుగుతూ ఉంటే, దేని చుట్టూ తిరుగుతూ ఉంటే, భ్రమర కీటక న్యాయం ఒక న్యాయం ఉన్నది. యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ, నీకు ఎటువంటి భావన నీ లోపల సాగితే అటువంటిదే వస్తుంది. ఎందుచేత జీవించి ఉన్నంతకాలము దేనిని మనము భావిస్తే చిట్ట చివరి శరీరంలో జీవుడు వెళ్ళేటప్పుడు దానినే స్మరిస్తూ పైకెళుతుంది. చిట్ట చివరి వెళ్ళేటప్పుడు వెళితే ఏమవుతుంది? అంత్యకాల స్మృతి అంటారు దీనిని, చిట్ట చివరి సమయంలో స్మరణం. ఆ చిట్ట చివరి సమయంలో దేనిని స్మరిస్తే ఆ రూపాన్ని పొందుతాం. అంతేత మనకి రాత్రి పడుకునేటప్పుడు రోజు భగవంతుని తలుచుగా పడుకోండి అని మా పెద్దలు చెప్పారు. అంతేత అప్పుడు కూడా రాత్రి కూడా పడుకోని ఆఫీస్ ఏమిటైపోయింది, అలా ఫైల్ ఏమిటైపోయింది అని తలుచుకుంటూ పడుకుంటే మళ్ళీ రాత్రి కూడా అక్కడే గ్రహిస్తూ ఉంటాం. కాబట్టి హాయిగా ఒకసారి భగవంతునితో స్వచ్ఛంగా కలిసి ఉండడానికి ఏమి చేయాలి మనం? ఆ స్వామిని తలుచుకొని క్షీరసాగర తరంగ శిఖరాసార తరగిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ శాయినే మధవాయ మధువిద్విషయే నమః అని ఆ శేషపర్యంకి ఎప్పుడు మూర్తిని ఒక్కమంటే ధ్యానం చేసి ఒకసారి నిద్రపోతే హాయిగా రాత్రి ఆ స్వామితో చేరి నిద్రపోతాం. కాబట్టి మనం ఎటువంటి భావన చేస్తే అటువంటి సిద్ధి కలుగుతుంది. కనుక అంత్యకాల స్మృతి కలగాలి మనకి చిత్త చివరి సమయంలో. ఎలా కలుగుతుంది? చిత్త చివరి సమయంలో కదా మనకెందుకు ఇప్పటి నుంచి స్మరించడం అనుకుంటే చివరి సమయంలో జ్ఞాపకం రాదు. ఇప్పుడు ఉన్నంతకాలం దాన్ని స్మరిస్తూ ఉండాలి. ఈ స్మరిస్తూ ఉండటానికి భావన అని పేరు. ఎడతెగక దానినే భావించుట. అట్లా భావిస్తే అది నీకు దాన్ని పొందాలనేటువంటి కోరిక ఎక్కువ ఉంది కదా అర్థం. ఏది నీ ఊహలోకి వస్తూ ఉంటుంది, ఏది పొందాలని ఎక్కువ కోరుకుంటే అది వస్తుంది. పొందవలననే ఎక్కువ తొందరకి పేరేమిటి సంస్కృతంలో? శ్రద్ధ. శ్రద్ధ అంటే పొందవలనండి తొందర, కావాలి కావాలనిపించుట. అటు శ్రద్ధ దేని విషయంలో నీకుంది? అదే నువ్వు పొందుతావు. అంటే మనం ఏది చిట్ట చేరే సమయంలో మన సంకల్పంలో మెదలితే అదే వస్తుంది. మనకి కాదు, మహానుభావుడైనటువంటి ఋషికి కూడా అదే వచ్చింది. ఎవరికి మనకి వెనక కథ ఉంది, భరతుడి కథ మీకు అందరికీ తెలుసు. ఆ భరతుడు పాపం చాలా గొప్ప తపస్శాలి అయిపోయి అడవి గడిపోయి తపస్సు చేసుకుంటూ కూర్చొని ఒక లేడీ వచ్చి చూడున్న లేడొచ్చి నదిలో నీరు తాగుతూ ఉంటే సింహం అరిస్తే భయపడి వెంటనే గర్భస్రావం అయిపోయి అది నదిలోకి ముందు పడిపోయి చనిపోతే పిల్ల నీటిలో పడిపోయి కొట్టుకుపోతూ ఉంటే చూసి ఊడ్చుకోలేక
తీయలేక తీస్తే సంగమం, తీయకపోతే నిర్భృణత్వము. ఎలాగ ఏం చేస్తాడు? తీశాడు. తీసి తన రక్షిస్తే ఆ లేడి మీద కలిగిన మమకారం అతని మళ్లీ జన్మెత్తేలా చేసింది. చివరి సమయంలో చనిపోయి కూడా అదే జ్ఞాపకం వచ్చింది, ఏమైపోతుందో లేడీ ఏమైపోతుందో అని మళ్ళీ జన్మలో లేడీ పుట్టాడు. కానీ అతని తపఫలం వల్ల పూర్వజన్మ స్మృతి ఉంది. ఉండడం చేత పూర్వజన్మ స్మృతితో అరే చేసిన తప్పుకు ఫలం అనుభవిస్తున్నామని గుర్తుపెట్టుకుంది. అది మళ్లీ ఆ జన్మలో అలాగూ ఆశ్రమాల్లోనే తిరిగి 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 ఆ భగవంతుడినే ధ్యానం చేస్తూ ఉండి మళ్లీ జన్మలో ఒక ఉత్తమ కులంలో యోగ్యమైనటువంటి వేదాధ్యయన కులంలో బ్రాహ్మణుడై జన్మించాడు. జన్మిస్తే ఆ బ్రాహ్మణుడు అయినటువంటి వాళ్ళందరూ వీడు చిన్నప్పటి నుంచి ఏమి మాట్లాడడు, ఏమి తినడు, ఏ పని చేయడు, చదవడు, ఏమీ లేదు. ఇంతేడు పూర్వజన్మ స్మృతి ఉంది, చేసి చెడ్డాను మరేమి చెయ్యొద్దు అని వాడి సిద్ధాంతం. ఇంతేత మౌనం వహించేశాడు, ఏమి చేయకుండా కూర్చున్నాడు. కూర్చుంటే వాళ్ళందరూ వీడిని వాడికి ఆ లోపల ధ్యానం చేత శరీరం పరిపుష్టంగా ఉంటుంది. భగవద్ ధ్యానంలో ఉన్నటువంటి వారికి శరీరానికి పోషణకి ఏం బాధ ఉండదు. మనం మళ్ళా తిండి తినక్కర్లేదు, వాడు తినకపోయినా పుష్టిగానే ఉంటాడు. ఆయన నిదర్శనం స్వామి గారే, మన జీవస్వామి గారు. మనం ఇంత పుచ్చుకుంటున్నాము, ఆయన ఎప్పుడూ ఇంత పుచ్చుకుంటారు. ఆయన హాయిగా మంచి వికాసంగా నవ్వుతూ మనకింత బాగున్నారు, ఆయన మనం నీరసపడిపోయినారంటున్నాం. కానీ నీరసం సవారి అప్పుడు కారు లేక మోహించుకొని బయలుదేరాడు. పోయి వస్తున్నాడు, పాలకీలో కూర్చున్నాడు. ఆ పాలకీ వెళుతోంది, వెళుతున్న త్వరలోకి వెళ్ళేసరికి రాళ్ళు పుచ్చుకొని ఒక పోయి మోసేటువంటి వారికి కాలు నడవడం లేదు. సరే మరొకటి కావలసి వచ్చింది, ఎక్కడా లేడు అవడం. అక్కడ పలకి దించి ఆ చూస్తే ఒక పక్కని ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఈయన మంచి లావుగా ఉన్నాడు, బొబ్బుగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. బాగున్నాడు రా, వీడి లాక్కొని ఉన్నాడు రా అన్నారు. కదలడు, మొయ్యన్నారు, ఊరుకుంటాడు. వాడికి సమాధానం తెలియదు. బలత్కారంగా పట్టుకున్నారు, లాక్కొచ్చారు. లాక్కుంటే వాడికి అభ్యంతరాలు తీసుకొచ్చారు. వాడిని నిలబెట్టారు, నిలబడ్డారు. పలకి తెచ్చి భుజం మీద పెట్టారు. పెట్టండి అన్నాడు. అంతే, ఆయన ఏమి ఆయన ప్రయత్నం ఏమి లేదు. ఎవడు ఏం చేస్తే అంతే. సరే పలకి పెట్టారు, వీళ్ళు మోస్తున్నారు, నడుస్తున్నారు. అడుగు వేస్తున్నాడు వాడికి, మోస్తున్నామో తెలియదు, లేదో తెలియదు. అతను ఎక్కడో ఉన్నాడు, ఈ స్మృతిలో లేడు. నడుస్తున్నారు కొంచెం. ఆయన భుజం వీళ్ళ భుజాతకి అడుగు నడవక కొంచెం ఇటు ముందుకి వెనక్కి ఊపుతున్నాడు. పాలకీలో కూర్చున్న రాజా వారికి కొంచెం ఆయాసం ఊపుదలరు. ఏమిట్రా అలా నడుస్తున్నారు అన్నాడు ఆయన. అంటే ఇదిగో వీడు కొత్తగా వచ్చాడు, నడవలేకుండా ఉన్నాడు అన్నారు వీడు. అంటే ఇలా వంగి చూశాడు. చూసి మంచి పుష్టిగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, నడవలేకుండా ఉన్నాడు. ఆయన కొంచెం కోపం వచ్చి ఆ కోపం కొంచెం వేళాకోళంగా మారి, ఏమయ్యా పాపం నీరసంగా ఉన్నావు, మొయ్యలేకుండా ఉన్నావా అన్నాడు ఆయన. అంటే హాస్యం చేశాడు. ఆయన సమాధానం చెప్తున్నాడు, దండి పౌరు పెట్టుకొని, ఎవడు నీరసంగా ఉన్నాడు అని అడిగాడు. నువ్వే అంటే ఎవరికి నీరసం? కాలికి నీరసమా, పెట్టికి నీరసమా, కొడకి నీరసమా, కడుపుకి నీరసమా, నాకు నీరసమా, భుజానికి నీరసమా, పలకికి నీరసమా, పలకలో నీకు నీరసమా? ఏం మీరెక్కుపోతున్నావే, ఎవరెవరిని మోస్తున్నారు? అక్కడి నుంచి ప్రారంభించాడు. ఇలాగ ఏమిటో చెప్పేస్తున్నాడు ఆయన వేదాంతం. వీడికి బోధపడదు. మీరు అదిగారు చూశారు చివరికి, అయ్యా స్వామి ఎవరు మోస్తారయ్యా, మోసేవారెవడు, మోయబడేవారెవడు, అంతా ఒకటే పదార్థం. ఇప్పుడు మనం ఇప్పుడు బల్ల మీద ఉన్నామంటే బల్ల పంచభూత వికారమే, శరీరము పంచభూత వికారమే. ఓ చిన్న ఇంత మట్టి తీసి ఆ మట్టిని అడుగున ఓ చిన్నది చేసి దాని మీద మరింత ముద్ద పెట్టి దాని మీద మరింత ముద్ద పెట్టి ఓ విగ్రహం తయారు చేస్తే అడుగు ముద్ద మట్టే, పై ముద్ద మట్టే, పై ముద్ద మట్టే. ఏం చేయదు మూస్తూ ఆ మట్టి మట్టిని మూస్తూ, ఇక్కడ మూసేదేది, మూయబడేదేది, దీనిలో ఉన్నదేది అని ఇలాగ ఆయన వేదాంతం చెప్పి దీనికి తల తిరిగిపోయింది. అరే ఏమిటి ఇంత వేదాంతం చెప్పినాడు ఈయన ఇవ్వడం అని చంగన పలకిలో తిరిగిపోయి అలాగే దించిమని ఆయన పాదాల మీద పడ్డాడు. పడితే అప్పుడు ఆయన అంతా చెప్పాడు, ఆయన నువ్వేమి తెలుసుకుని ప్రయత్నించక్కర్లేదు, నేనెవడను అని నువ్వు ఆలోచించు. కోహం నేనెవడను ఇది ఆలోచించు. నేను గురించి నువ్వు బాగా ఆలోచిస్తే నువ్వు ఇది కాదని తెలిసిపోతుంది. ఇది కాదని తెలిసిన తర్వాత నేను ఎక్కడి నుంచి వచ్చాను అది ఆలోచించు. దేనిని పొందాలి ఈ మూడు ఆలోచిస్తే నీ జీవితంలో ఇంతకంటే జ్ఞానం ఏమీ లేదని ఆయన ఉపదేశం చేశాడు. పెద్ద వృత్తాంతం విష్ణు పురాణంలో మనకి. కాబట్టి ఆయన ఆయన చెప్పాడు, ఏమిటి చెప్పాడు, మనం దేనిని తలిస్తే దానిని పొందుతాం కనుక ఆ పొందడానికి కారణమైనటువంటి ఇదిగో ఆ లేడిని తలించాడు, దానిని పొందాడు. ఇది మనమేం చేయాలి, ఎవరిని తలవాలి? దేనిని పొందితే మరల వెనుకకు రాకుండా నిత్యమైన స్థానంలో ఉంటూ దానిని తలవాలి. దేనిని తలిస్తే మరల వెనక్కి రాము? కారణములో కలిసిపోయి కారణమైపోతే, కారణంతో చేరిపోతే మళ్ళీ వెనక్కి రాము.
కారణమైనవాడెవడు? జ్ఞానము ఆనందము కలిగినటువంటి పరమపురుషుడైనటువంటి నిత్యభూతులైనటువంటి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి వాడే మన చేత ఉపాసింపదగినవాడు, ధ్యానింపదగినవాడు. మిగిలిన వారిని ఎవరిని ధ్యానింపకండి అని ఆయన దేనిని ధ్యానించాలి? పురుషకర్మ పురుషాకృతి. నీకు సుఖం కావాలి కదూ, కావాలంటే ఏం చేయాలి? ఆయన ఆకారాన్ని స్మరించు, ఆయన చేష్టితమును స్మరించు. కాబట్టి మనం ఏం చేయాలి? స్వామి యొక్క కర్మ సండి, లోకాలను సృష్టిస్తున్నావా, లోకాలను రక్షిస్తున్నావా. ఒకసారి ఆయన కథలన్నీ చెప్పుకుంటున్న కర్మ అంటే చేష్టితములు చెప్పుకో. రెండవది ఆయన ఆకృతి రూపము, ఒకసారి దాన్ని భావించు. చేస్తే ఏముంటుంది? వృషము. వృషమనగా ధర్మస్వరూపము. ఆయన చేష్టితము ధర్మమే, ఆయన ఆకారము ధర్మమే. కాబట్టి చేష్టితములు భావించేవా? ధర్మమనగా ఏమి? సుఖమునకు సాధనము కనుక నీకు సుఖము కలుగుతుంది. ఆయన రూపమును భావించేవా? అది ధర్మము కనుక నీకు ధర్మము సుఖమును కలిగిస్తుంది, నీకు సుఖము కలుగుతుంది. అంటే నువ్వు యజ్ఞములు దానములు చేయడం కాదు నీకు సుఖం కలగడానికి సాధనము. భగవాన్ యొక్క దివ్య చేష్టితములను, భగవాన్ యొక్క దివ్యమంగళ విగ్రహమును భావించాలి. అంటే వృషకర్మ వృషాకృతి రెండు నామాలి. అంటే ఆ భగవాన్ యొక్క కర్మలనగా చేష్టితములు, వృష సుఖమును కలిగించు సాధనమైన ధర్మములు, ఆకృతి దివ్యమంగళ విగ్రహము, వృష మనకి సుఖమును కలిగించు సాధనమైనది. అంటే ఆయన పేరు వృషకర్మ వృషాకృతి.